हाय गाइस मोजा मिनी एमएक्स गिम्बल पैना ओक अनबॉक्सिंग वीडियो चेसानु सो अदे आईकार्ड्स लो वदिलेस्तानु सो इप्पुडु नेक्स्ट पार्ट एदैते उंदो ई मोजा मिनी एमएक्स गिम्बल पैना ट्यूटोरियल पार्ट सो ट्यूटोरियल गुरिंची चूडंडि फस्ट नेक्स्ट गिम्बल नच्चिते कोनंडि ओके गाइस चूस्तुन्नारु कदा इदे मोजा ఒకసారి మోజా మినీ ఎంఎక్స్ని మనం ఆన్ చేసి చూద్దాం. సో ఆన్ చేస్తానే మనకి బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ ఎలా ఎంత పర్సెంట్ ఉందో చూపిస్తుంది. సో మొబైల్ని పొజిషన్ చేసుకుంటుంది. మనం ఇప్పుడు మీకు యాప్ గురించి చెప్తున్నాను, మోజా జీనీ యాప్. సో దీన్ని ఫస్ట్ ఆన్ చేసుకుందాము. ఆన్ చేసుకోగానే మనకి ఇక్కడ బ్లూటూత్ ఉంటుంది, బ్లూటూత్ మనం ఆన్ చేసుకోవాలి. మళ్ళా లొకేషన్ అడుగుతుంది, లొకేషన్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మోజా మోడల్తో సహా కనబడుతుంది. సో దాన్ని టిక్ చేసుకున్నాను. ఇప్పుడు మొబైల్ గిమ్బల్ కనెక్ట్ అయ్యింది. ఇక విషయానికి వస్తే మనకి ఇది జాస్టిక్. జాస్టిక్ మనకి ఎలా కావాలంటే అలా పొజిషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీసెంటర్ చేస్తున్నాను. వెనకాల ఏదైతే ట్రిగర్ ఏదైతే ఉందో దాంతో మీకు రెండుసార్లు నొక్కితే రీపొజిషన్ అవుతుంది. ఇలా రీపొజిషన్ అవుతుంది. ఇంకా ఫస్ట్ ఇక్కడ పవర్ బటన్ కాడ మనకి క్యాప్చర్ కూడా ఇచ్చారు. ఒకసారి క్లిక్ చేస్తాను, మనకి వీడియో రికార్డ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ టైం చూస్తున్నారు కదా, సో అలా టైం రికార్డ్ అవుతుంది. సో మళ్ళీ స్టాప్ చేయాలా. సో ఇది రెండుసార్లు నొక్కి చూద్దాం. సో పిక్చర్ మోడ్కి వెళ్ళింది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఫోటో తీసుకోవచ్చు ఈ గిమ్బల్తోనే. సో ఈ పిక్చర్ కాకుండా మళ్ళా 3 టైమ్స్ మనకి క్లిక్ చేస్తే ల్యాండ్స్కేప్ నుంచి పోర్ట్రేట్కి, పోర్ట్రేట్ నుంచి ల్యాండ్స్కేప్కి మారిపోతుంది. 1, 2, 3 చెప్పాను కదా, అలా పొజిషన్కి వచ్చేసింది. సో మళ్ళా మనం ఇంకోసారి ల్యాండ్స్కేప్ నుంచి, సారీ పోర్ట్రేట్ నుంచి ల్యాండ్స్కేప్కి మారుస్తున్నాను. అలా పొజిషన్కి వచ్చేసింది. ఇక్కడికి వచ్చి మనం జూమ్ చేసుకోవచ్చు ప్లస్ బటన్తో, మైనస్ బటన్తో జూమ్ అవుట్ చేసుకోవచ్చు. రెండుసార్లు మనము కమాండ్ ఇస్తే ఆటో జూమ్ ఇన్ అవుతుంది. సింగిల్ ఇక్కడ కూడా మనం 2 టైమ్స్ కమాండ్ ఇస్తే ఆటో జూమ్ అవుట్ అవుతుంది. ఇక్కడ ట్రిగర్ విషయానికి వస్తే ఒకసారి మనం కొడితే ఫేస్ రికగ్నిషన్. ఫస్ట్ మీకు ఇది జూమ్ కూడా చూపిస్తాను. ఇట్లా జూమ్ అవుతుంది, ఇక్కడ జూమ్ అవుట్ 2 సార్లు ఆటో జూమ్ ఇన్, ఆటో జూమ్ అవుట్. ఇంకా ట్రిగర్ విషయానికి వస్తే ఒకసారి క్లిక్ చేశాను, ఫేస్ రికగ్నిషన్ అనేసి వచ్చింది. మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తాను, ఫేస్ రికగ్నిషన్, ఫేస్ రికగ్నిషన్ క్యాన్సిల్ అనబడింది. వీడియో మోడ్ మార్చాను. మళ్ళా ఇప్పుడు గిమ్మల్ని వేరే పొజిషన్ పెట్టి రీపొజిషన్కి, చెప్పాను కదా 2 కమాండ్లు ఇస్తే మనకి రీపొజిషన్ అవుతుందని చెప్పి. సో 2 సార్లు 1, 2 సో రీపొజిషన్ అయింది. థర్డ్ 1, 2, 3 సో ఫ్రంట్కి మారింది. మళ్ళీ 3 టైమ్స్ కమాండ్ ఇస్తేనే బ్యాక్ కెమెరాకి మారిపోతుంది. సో గైస్ ఈ ట్యూటోరియల్ పార్ట్ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, కింద ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.